లేకపోతే జీవితమే లేదు. కొంతమంది నాకు జాబ్ లేదు, నాకు ఇంకా లైఫే లేదు. ఆహా, జాబ్ లేకపోతే ఇక జీవితం లేదు. ఎవడు చెప్పాడు నీకు? ఈ లోకం నీకు జాబ్ ఇవ్వకపోతే నా యేసయ్య ఇస్తాడు ఉద్యోగం, శాశ్వతమైన ఉద్యోగం. రా, జాబ్ ఉన్నవాడు త్యాగం చేసి వస్తాడు. జాబ్ ఇవ్వలా ఈ లోకం నాకంటే మోకాళ్ళు. యేసయ్య నాకు జాబ్ ఇవ్వలేదయ్యా అని కూర్చో నువ్వు. ఆయన చిత్తం అయితే జాబ్ ఇప్పిస్తాడు మనుషులతో మాట్లాడు. లేకపోతే ఆడేవాడు నీకు ఇచ్చేది ఏంది ఆయన? నేను ఇస్తున్నారా నా నా గవర్నమెంట్లో జాయిన్ అవు, నేను ఇస్తాను నీకు పోస్ట్ దా, నువ్వు జాయిన్ అవు, నేను ఇస్తాను నీకు జాబ్ అని పిలుస్తాడు. ఆయన ఇచ్చిన జాబ్ ఇప్పుడు నేను చేసేది. హల్లెలూయా, చెప్పగట్టిగా చెప్పగట్టిగా. ఆయన ఇచ్చిన జాబ్ ఇప్పుడు నేను చేస్తాను. చేస్తాడు, నీకు కూడా చేస్తాడు అవసరం అయితే. కూర్చో ఆయన దగ్గర, మోకాళ్ళు వేసి కూర్చో, డైలీ డ్యూటీ వేసుకొని కూర్చో, అక్కడే కూర్చో. ఇదే జాబ్ నాకు, నాకు సంగతి, నా సంగతి తేల్చాల్సిందే ప్రభు అని కూర్చో. నువ్వు తేలకపోతే అప్పుడు అడుగు, తేల్చడు. కానీ మనకేం మనుషులు నమ్మినంతగా దేవుడిని నమ్మం, అది వచ్చింది దరిద్రం. జాబ్ లేకపోతే లైఫ్ లేదా? ఒక ఒక చిట్టిక వేస్తే ఆయన 10 జాబులు పరిగెత్తుకుంటూ వస్తాయి నీకు. ఒకసారి ఒక తమ్ముడు వచ్చాడు నాకు, ఒక జాబ్ కూడా నాకు అవకాశం రావట్లేదన్న. కొద్ది రోజుల తర్వాత అదే తమ్ముడు వచ్చాడు, ఒకేసారి 4 వచ్చి నీ అమ్మ ఆఫర్లు అన్నాడు. మరి ఒక్కడు కూడా నాకు అవకాశం రాలేదు, ఎందుకు బతకాలో ఏమన్నావు అయ్యా? ఏందోనన్నా, అప్పుడు ఏందో అట్లా సోదరులాగా అట్ట వచ్చిందన్న, నేను మనది అనుకున్నాను. నాకు తెలుసు తర్వాత ఏం జరిగిద్దో తెలుసు నాకు. దేవునికే మహిమ. పిల్లరా, జాబ్ లేకపోతే సావా? పరీక్షల్లో ఫెయిల్ అయితే సావా? లవ్లో ఫెయిల్ అయితే సావా? లవ్ అరే కష్టపడి కనిపించిన అమ్మాయి పోయారు, వీడు చత్తాడు పోయి. కాదు బ్రదర్, మోసపోయా బ్రదర్, నన్ను వదిలేసి ఇంకొకటి చేసుకుంది బ్రదర్. ఒరే పిచ్చి మామవాడా, వదిలేస్తే ఆమె ముందు సవాలకరంగా నువ్వు కూడా ఏదో నీకు తగ్గ మేళాన్ని చేసుకొని తల ఎత్తుకొని తిరుగు. నిన్ను నష్టపోయినందుకు ఆమె పశ్చాత్తాపడేటట్టు తిరుగు. నీకు దమ్ముంటే నువ్వు, నీకు నీకు చేతనైతే. అంతేగాని నా లవ్ ఫెయిల్ అని సినిమా పాటలు విషాద గీతాలు తీసుకొని ఒట్టి గీతంతో వదిలిపెట్టాడు. మళ్ళా బార్షాపుకి పోయి సీసా తెచ్చుకొని తాగుతా, విషాద గీతాలు పాడుకుంటా. ఎందుకు? లవ్ ఫెయిల్. ఆ వంకతో తాగుబోతుగా మారిపోతా. ఎవడు చెప్పాడు అదే రైట్? నిన్ను కాదు అని తిరస్కరించావు, నువ్వు ఇష్టపడిన వ్యక్తి తిరస్కరించి వెళ్ళిపోతే సావా? నిన్ను త్రోసేసిన పురుషుడు కాదని త్రోసివేసి వెళ్ళిపోతే చావా? తొందరపడి ఇలాగా అసలు ముందు అడుగులు వేయటమే మొదటి తప్పైతే, అడుగు వేసి తిరస్కారం వచ్చిందని చావు బ్రతకని ఎంతోమంది ఆడపిల్లలు ఆత్మహత్యలు, ఎంతోమంది పురుషులు ఆత్మహత్యలు, యవన బిడ్డలు ఆవేశం. ఒకడు లైవ్ పెట్టి ఫ్యాన్ గురేసుకున్నాడు, ఏడుస్తా, రే అమ్మాయి చెప్పండి రా, ఇదిగో నువ్వు కూడా చూస్తావు నాకు తెలుసు, వేసుకుంటున్నా అని వేసుకున్నాడు. నవమాసాలు మోసి కనిపించి కన్న తల్లి తండ్రి గుర్తురాలేదా? ఇడు ఊరేసుకొని తెచ్చాడని ఆమెమో తెచ్చిందా, లేదా ఆమె తెచ్చిందని ఈడేమో తెచ్చాడా? ఎవరా? నిన్ను ప్రేమించి నీకోసం చచ్చిపోయిన వాడు యేసయ్యా. ప్రాణం పెడితే, ఏదన్నా ఖర్చు అయిపోతే, అవసరమై బలి అయితే ఆయన కోసం అయితే న్యాయం ఉందే. చచ్చిన యేసు కోసం చావాలి, అది కూడా ఎట్లా? ఆయన సేవలో అవసరమైతే హతసాక్షి మరణం పొందడానికి సిద్ధమవ్వాలి. కానీ ఏదో పిల్లలు లేరండి, నాకు పిల్లలు లేరు, చచ్చిపోవాలనిపిస్తున్నాడు. పిచ్చి కోపం వచ్చింది నాకు. ఏలేదు ఇక నేను ఎట్ట కనపడుతున్న వచ్చినోడల్లా పురుషులు స్త్రీలు చచ్చిపోవాలనిపిస్తుంది. పక్కకు తీసుకెళ్ళి 4 బీగుద్దామనిపించింది. పిల్లలు లేకపోతే సావటమేనా? దయ్యమోహం దానా? ఎందుకంటే దెయ్యమే ఆ మాటలు అనిపించేది, సావు సావు అని. అందుకని దెయ్యమోహం దాన్ని అన్న. పిల్లలు లేకపోతే సావటమేనా? నీకు పుట్టలేదనుకో,
దేవుడు ఇచ్చినట్టు ఏదో అనాథ బిడ్డను బిడ్డను తెచ్చి పెంచుకో. బిడ్డకి బిడ్డ ఉంటారు, సేవ చేసిన పుణ్యం లభిస్తుంది, దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం. ఆ లేదు తీసే ఆత్మీయ బిడ్డల్ని గాను శరీర బిడ్డలు మంచివాళ్లే. నువ్వు చస్తే ఆ బాక్సులు నిన్ను పెట్టి బయట ఆస్తులు మ్యాటర్ మాట్లాడుకుంటా ఉంటారు. చిలకలూరుపేటలో పేరు మోసిన అధికారి ఒక ఆమె పోయింది, అప్పుడే పోయా నేను ఎందుకో. టెంట్ కింద బాక్స్ పెట్టి బాక్సులో బాడీని పెట్టారు, ఒక్కళ్ళేడు ఆడ. పేరు మోసిన పెద్ద అధికారి పోయింది, పేరు చెప్పంలే, వాళ్ళ ఇంటి మళ్ళీ గందరగోళం అయిపోతారు. ఒక్కళ్ళేడు మొత్తం ఇంట్లో ఉన్నారు, పెద్దిల్లు లోపల ఉన్నారు. ఎట్టున్నారు తెలుసా, ఫైటింగ్ సీన్లో ఉన్నారు, డిస్కషన్లో ఉన్నారు పంపకాలు. అరే శవం దగ్గర కనీసం ఒకటి ఉండి ఏడవపోతే ఫీలింగ్ బాగుంటుందని అని అనుకోవట్లా, ఎవడు లేడు. ఒక ఆత్మీయ నాయకుడు కన్ను మూస్తే ప్రవాహం వల్లే ప్రజలు వచ్చి క్యూలో నిలబడి ఏడుస్తున్నారండి, క్యూలో నిలబడి ఏడుస్తున్నారు అన్నా 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 అన్నా. ఒక ఆత్మీయ నాయకురాలు కన్ను మూస్తే అక్క అక్క అమ్మా అమ్మా అని ఏడుస్తున్నారు. కన్నబిడ్డలం సొమ్మో 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 సొమ్మో. ఆత్మీయ బిడ్డలేమో తల్లి పోతే, ఆత్మీయ తల్లి పోతే అమ్మా అమ్మా మా తల్లి మా అమ్మ అని ఆత్మీయ బిడ్డలు ఏడుస్తుంటే, కన్నబిడ్డలేమో సొమ్మో సొమ్మో సొమ్మో. పెద్దదానికి అంత సొమ్ము ఇచ్చింది, చిన్నదానికి ఎంత ఇచ్చింది నాకు. పిల్లలు లేకపోతే ఇంక జీవితమే లేదా, ఇక సావటమేనా. ఎవడు మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా చూడండి, మోసపుచ్చకుండా చూడండి. అధైర్యపడద్దు, అవిశ్వాసులుగా ఆలోచన చేయొద్దు, దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడద్దు, ఇష్టం లేని విధంగా ఆలోచనలు చేయొద్దు. జాగ్రత్త పడి మెలకువగా ఉండి దేవుని వైపు చూడండి. అన్నిటికీ చాలిన వాడు ఆయన. ఖచ్చితంగా ప్రతి సమస్యకి యేసయ్య దగ్గర పరిష్కారం ఉంది.